న్యూస్. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. తాల్కాటోరా స్టేడియంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంవిధాన్ రక్షణ్ అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. తెలంగాణలో కొత్త విమానాశ్రయాలకు అనుమతులపై చర్చించనున్నారు. సాయంత్రం 4 గంటలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమవుతారు. ఆ తర్వాత ఢిల్లీలోని తన అధికారిక నివాసం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేయనున్నారు రేవంత్ రెడ్డి. కిదంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివాలయంలో అందిస్తారు. శివ చెప్పండి, ప్రశ్న అయితే తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీలో పర్యటిస్తున్నారు, మరి పర్యటనకి సంబంధించిన డీటెయిల్స్? అంటే రైట్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. మరి కాసేపట్లోనే తన అధికారిక నివాసం నుంచి తాల్కాటోరా స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సంవిధాన రక్షక అభియాన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అవుతారు. అంటే తెలంగాణలో ఎయిర్పోర్ట్లకు సంబంధించి ఏర్పాటు, ఇతరత్ర పౌర విమానయాన శాఖకు సంబంధించిన పలు కీలక విషయాలపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రితో చర్చిస్తారు. ఈ భేటీ ముగిసిన తర్వాత మళ్ళా సాయంత్రం 4 గంటలకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో తన నివాసంలో భేటీ అవుతారు. గతంలో ఏదైతే సైనిక స్కూల్కి సంబంధించిన భూముల కేటాయింపు కానీ, తెలంగాణలో భూములు ఇటు కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పడం కానీ, ఇతరత్ర పలు కీలక విషయాలపై రాజ్నాథ్ సింగ్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. ఇక రేపు అంటే సాయంత్రం 5 గంటలకు ఇటు కలెక్టర్లతో 5 గంటలకు కలెక్టర్లతో ఇటు తెలంగాణకు సంబంధించిన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహిస్తారు. ప్రజెంట్ రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులపై కానీ, వివిధ సమస్యలపై కానీ అధికారులతో ఇటు ఐఏఎస్లతో కీలక రివ్యూ అనేది తన అధికారిక నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించబోతున్నారు. ఈ రివ్యూ అయిన తర్వాత ఈరోజు సాయంత్రం బయలుదేరి తిరిగి హైదరాబాద్ చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ ఉదయం 11 గంటల తర్వాత ఇటు వాయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీని కలిసి వాయనాడ్లో భారీ ఆధిక్యంతో విజయం సాధించిన నేపథ్యంలో ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా పుష్పగుచ్చం ఇచ్చి సేలవతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఇక ఈ ఢిల్లీ పర్యటనలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు రాహుల్ గాంధీ, అలాగే మల్లికార్జున ఖర్గేని కూడా రాహుల్ సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే ఇంకా రావాల్సింది. అధికారికంగా సమాచారం ఇంకా వెలువడిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ ఢిల్లీ పర్యటనలో ఇటు సైనిక్ స్కూల్ గురించి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో, మరోవైపు విమానయాన రంగానికి సంబంధించి తెలంగాణలో విమానాలకు సంబంధించి వరంగల్ ఎయిర్పోర్ట్ కానీ, ఇతరత్ర పలు సమస్యలు ఏవైతే ఏవియేషన్ రంగానికి సంబంధించి ఆ సమస్యలు పరిష్కరించే దిశగా కూడా ముందడుగు వేసే విధంగా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలంటూ రామ్మోహన్ నాయుడిని సీఎం రేవంత్ రెడ్డి కోరబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రామ్మోహన్ నాయుడు, 4 గంటలకు రక్షణ శాఖ మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ.